అండ్ ఇది మేమందరం ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి డ్రీమ్ చేస్తున్న చాలా విషయాల్లో కరుణ ఒక స్టెప్ ముందుకేసి అతని కళ నిజం చేసుకున్నాడు. సో ఇది మా అందరి సమిష్టి కృషిలో ఒక భాగమే అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో నేను కూడా ఇంకా చాలా పెద్ద పార్ట్ పోషించాల్సి ఉండేది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను వేరే వేరే సినిమాలు ఉండడం వల్ల కొంచెం ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోయాను. బట్ కరుణ సినిమా అయిపోయింది కదా, సో ఇప్పటి నుంచి నేను కూడా వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఫర్ ఇట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీ అనిపించింది మిమ్మల్ని కలవగలిగాను అంటే అట్లీస్ట్ ఇలా. అండ్ డైరెక్టర్ గారు చిన్ని కృష్ణ గారు అట్లానే సార్ బుజ్జి అంటారు కదా మిమ్మల్ని, సరే నేను బుజ్జి అంటాను నాకు పేరు తెలియదు కాబట్టి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నెరేట్ చేయడానికి కరుణ గారు పిలిచారండి ఆఫీస్కి. నేను కొంచెం షూట్స్ వల్ల వెళ్ళలేకపోయాను, ఆయన పర్సిస్టెంట్గా ఫాలో చేసి ఒకసారి వచ్చి కథ వినండి మేడం అని ఎంత మర్యాదగా చెప్పారంటే ఎవరు అంతలా పిలవరు. అట్లీస్ట్ నేను ఒక 170 మూవీస్ చేశాను ఇప్పటి వరకు, కానీ చాలా కొద్ది మందే ఇప్పటికీ మీ పేరేంటండి మీరు ఏ మూవీస్ చేస్తారని అడుగుతారు. అంటే ఇట్స్ నాట్ వాట్ యు హ్యావ్ డన్, ఇట్ ఈస్ హౌ మచ్ ఇంపార్టెంట్ ఇస్ ద క్యారెక్టర్ ఇస్ హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిర్చి చేశాను, దానిలో వచ్చిన పేరు మళ్ళీ నాకు పలాసాలో వస్తుందని చాలా గట్టి నమ్మకం ఉంది. 3 డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి అండ్ స్టోరీలో చాలా బలం ఉంది. అది విన్నప్పుడే నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి. ఐ థాట్ ఇది ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది డెఫినెట్లీ. ఈ పోస్టర్ డిజైన్ దగ్గర నుంచి ప్రతి చిన్నది ఆయనకు ఒక ఆయన సిగ్నేచర్ ఉందండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్, అండ్ విన్సెంట్ సార్ ఈజ్ వండర్ఫుల్ పర్సన్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఈచ్ ఇండివిజువల్ హూస్ వర్క్డ్ ఇన్ దిస్. ఒక ఎనర్జీ ఉందండి ప్రతి ఒక్కళ్ళలో, ఈ ఎనర్జీనే మూవీని ముందుకు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి సపోర్ట్ తప్పకుండా కావాలి అండ్ థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎవరినైనా మిస్ చేస్తే సారీ. థ్యాంక్ యూ అండి. పలాసా 1978 సినిమా అండి. ఇది ఒక 40 ఇయర్స్ స్పాన్ ఉన్న సినిమా. దీంట్లో 4 వేరియేషన్స్లో కనపడతాను. ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసింది 2018లోని గెటప్, అది ఓల్డ్ 60 ఇయర్స్ లుక్ అనమాట. చాలా బాగా వచ్చింది. లైవ్ లొకేషన్స్లో తీసాము సినిమా, చాలా కష్టపడి పలాసలోనే చేసాము. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీ నాకు ఫస్ట్ ఆఫర్ తీసుకొచ్చింది అయితే నా మేనేజర్ నవీన్ గారు అండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఇది అను రాజ్దూత్ 2 ఫిల్మ్స్ చేస్తున్నాను. దిస్ ఇస్ పలాస 1978. చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నవీన్ రాజ్కి. తనే నన్ను ఫిలిం ఇండస్ట్రీకి ప్రెసెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇంక ఈ ఫిలిం గురించి వచ్చేసరికి అంటే ఈ ఫిలిం అయితే చాలా చాలా ఆటు పోట్లను తట్టుకొని ఇక్కడి వరకు వచ్చిందండి. సో ఎంత పెయిన్ అయితే చూసిందో అంత సక్సెస్ చూస్తాము అని మేము అనుకుంటున్నాము. దాట్స్ ఇట్. డైరెక్టర్ గారు వచ్చేసరికి ఆయన గురించి చెప్పలేమండి, బికాజ్ మొన్నటి వరకు అయితే మాట్లాడి ఉండేదాన్ని. ఆఫ్టర్ లుకింగ్ దిస్ పోస్టర్ నేనైతే మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఏమో ఒక సినిమా తీస్తున్నాము సంథింగ్ అలా అల్లరి చిల్లరి ఏదో యాక్టింగ్ చేసే వరకు అయితే తెలియలేదు. సరదా సరదాగా చేసేసాం, కానీ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అందరూ ఎడిట్ రూమ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ భరద్వాజ్ గారు కానీ ఈ ఫిలిం గురించి మాట్లాడుతుంటే ఓకే నేను మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడకూడదు అని నాకు అర్థమవుతుంది. అండ్ ఆయన అయితే చెప్పింది చెప్పినట్టు చేశారండి. ఆయన అయితే చాలా మంచి సక్సెస్ చూస్తారు ఈ సినిమా. అంటే హిట్ అండ్ ఫ్లాప్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ హిట్ అవ్వాలంటే జనాలకు అర్థం అవ్వాలండి. మాకు చేసిన వాళ్ళకే అర్థం అవడానికి టైం పడుతుంది కాబట్టి సో వై థింక్ ఇట్స్ ఆల్రెడీ సక్సీడ్. మేము ఆల్రెడీ సక్సెస్ స్టేట్లో ఉన్నాము. దట్స్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. కెమెరామ్యాన్ పీసీ శ్రీరామ్ గారు అసిస్టెంట్ అండి. ఆయన నాకు తెలిసినంతవరకు ఎవ్రీ ఫ్రేమ్ వాజ్ బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్గా పెట్టారండి. అండ్ పర్సనల్లీ కూడా హీ ఈజ్ అ గుడ్ పర్సన్ అండ్ ఆయన చాలా బాగా తీసారండి ఆయన ఫొటోస్ కానీ. లైక్ ఐ డోంట్ నో హౌ టు సే, బట్ నాకైతే హీఈస్ గుడ్ అండ్ హీఈస్ ఇట్ సో టాలెంటెడ్ పర్సన్ అంతే. ఓకే, స్టోరీ ఓవరాల్గా న్యూగా ఉంటుందా?
స్టోరీ అయితే చాలా కొత్తగా ఉంటుందండి, ఓల్డ్ టైప్ ఉంటుంది. అంటే ఎవరైనా మేబీ కాన్సెప్ట్ తీసుకొని ఉండొచ్చు, కానీ ఇలా అయితే ఫిలిం తీసుండరు. కాన్సెప్ట్ అయితే చెప్పను, ఆడియో లాంచ్లో బోల్ చెప్తాను. దట్స్ ఇట్. అందరి క్యారెక్టరైజేషన్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి. జస్ట్ చెప్పేది ఏంటంటే ఇట్స్ అ పీరియాడిక్ ఫిలిం అండ్ హీరో వచ్చి ఫోర్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపిస్తారు. అది యాక్చువల్లీ ఈ ఫిలింకి వచ్చేసరికి డైరెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద హీరో అండ్ కథ ఇంకో హీరో అండ్ హీరో ఈజ్ రియల్ హీరో. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నా పేరు నక్షత్ర అండి. మన ముందు ఉన్నది డైరెక్టర్ కరుణ కుమార్ గారు. ఆయన ఏదో శ్రీ అంటండి, శ్రీ కరుణ కుమార్ గారు. సార్ ఈయనేదో పలాస 1978 అని ఒక ఫిలిం తీశారంటండి, మనం ఆయన ఎక్స్పీరియన్స్ ఒకసారి కనుక్కుందాం. సార్ ఇప్పుడు మీరు మాట్లాడండి, మీకు ముందు ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలని ఎలా అనిపించింది? నేటివ్ సినిమా తీయాలనిపించింది అని ఇందాక చెప్పాను కదా. నేటివ్ సినిమాలు నువ్వు తెలుగులో రాకపోవడం వల్ల నేటివ్ సినిమా తీయాలనిపించింది. తెలుగులో నేటివ్ సినిమాలు రాక చాలా కాలం అయింది. అంటే స్మాల్ టౌన్ స్టోరీస్ కానీ లేకపోతే సాధారణ ప్రజల కథలు కానీ చెప్పడం లేదు. మనం ఎప్పుడు కూడా సూపర్ఫిషియల్ హీరోస్ మీద వెళ్ళిపోతూ ఉన్నాం కదా. అలా కాకుండా సాధారణంగా ఉండేవాళ్ళు, అసాధారణంగా మనుషుల కథ చాలా కథలు ఉన్నాయి. అలాంటి కథను ఒకటి చెప్పాలనిపించింది. అది కూడా వేరే నేటివ్, వేరే క్యాన్వస్, తర్వాత వేరే బ్యాక్గ్రౌండ్తో చెప్పాలనిపించింది. అందుకని కథ ఎన్నుకున్నాను. సో ఇప్పుడు మీరు అసాధారణమైన కథని సాధారణంగా తీశాను అని చెప్తున్నారు? సాధారణమైన కథని అసాధారణంగా తీశాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే. అండ్ ఇక్కడ మన హీరో రక్షిత్ గారు కూడా ఉన్నారండి. ఈయన గారు వచ్చేసరికి ఈ ఫిలింలో ఫోర్ డిఫరెంట్ రోల్స్లో కనిపిస్తున్నారంట. సో ఆయన గారు ఎక్స్పీరియన్స్ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఫోర్ డిఫరెంట్ రోల్స్ కాదండి, ఒకటే క్యారెక్టర్ నాలుగు వేరియేషన్లో ఉంటుంది ఈ సినిమా. ఒక 18-20 ఇయర్స్ ఒక వ్యక్తి వయసు నుంచి ఒక 60 ఏళ్ళ దాకా ఒక వ్యక్తి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, అతని జీవితంలో ఎదుర్కొన్నవేంటి అనేది కదండి. చాలా మంచి సబ్జెక్ట్తో చాలా ఇంటెన్స్గా తీశారు డైరెక్టర్ గారు. ఈ డైరెక్టర్ గారి పేరు ఇంకా చాలా చాలా వింటారు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవుతారు. థ్యాంక్ యూ సార్. ష్యూర్ సార్, తప్పకుండా అవుతారని మేము కూడా కోరుకుంటున్నాము సార్. సార్ అంటే ఓకే సార్, ఈ కథ గురించి మేము ఎక్కువ క్వశ్చన్స్ అయితే మీకు వేయలేము, బికాజ్ యూ విల్ సే యా యూ క్యాంట్ రివీల్ దిస్. ఒక నిమిషం. ఓకే సార్, మీరు ఈ సినిమాలో చేసిన హీరోయిన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే తను బాగానే చేశారా? బికాస్ షీఈస్ నాట్ దేర్ హియర్ కదా, అందుకని నేను అడుగుతున్నాను. ఎలా చేశారు సార్, మీకు ఎలా అనిపించింది? జనరల్గా ఓకే, ఒక హీరోయిన్ అంటే. ఈ సినిమా 70స్లో ఉంటుంది కదండి. 70స్లో ఉండే హీరోయిన్స్, 70స్లో ఉండే అమ్మాయిల తాలూకా ప్యాటర్న్ అంతా వేరే ఉండేది. ఇప్పుడుండే సైజ్ జీరోలంతా అప్పుడు లేరు. సో ఈ సినిమాకి కావాల్సిన అమ్మాయి బాగుండాలి, తెలుగు ఖచ్చితంగా మాట్లాడగలను, ఎందుకంటే శ్రీకాకుళం యాసను మాట్లాడాలి. సో మనం హిందీ హీరోయిన్ ఎవరినో పెట్టుకుని అయితే ఇది చేయలేం. హిందీ లేదా పరభాష హీరోయిన్లు పెట్టుకుని తెలుగులో ఉండాలి, నేటివ్ హీరోయిన్గా కనబడాలి. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి కావాల్సిన పరిశ్రమ చేయాలి. పరిశ్రమ అంటే కావాల్సిన కసరత్తు అంతా చేయగలగాలి. సో ఈ సినిమా కోసం కొన్నిసార్లు లావు అవ్వాల్సి ఉంటుంది, కొన్నిసార్లు సన్నబడాల్సి ఉంటుంది, వేరే వేరే లుక్స్ ఉంటాయి. వీటన్నిటికీ చేయడానికి 70-80 మంది దాకా ఆడిషన్ చేస్తే అందులో మాకు కావలసినట్టుగా చేద్దాం అనుకున్న ఒకే ఒక హీరోయిన్ అమ్మాయి కాబట్టి అమ్మాయిని తీసుకోవడం జరిగింది. అయితే అమ్మాయి చాలా మంచి ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్టు. అంటే హీరోయిన్ నేను చెప్పదలుచుకోలేదు, ఆర్టిస్ట్ అనే చెప్పదలుచుకున్నాను. హీరోయిన్లు వస్తారు పోతారు, కానీ ఆర్టిస్టులు అన్నవాళ్ళు చాలా రోజులు మిగిలిపోతారు. సో మంచి యాక్ట్రెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. చాలా బాగా చేసింది, చాలా కోఆపరేటివ్గా ఉండింది. మేము అంటే చాలా మినిమల్ ఫెసిలిటీస్తో, చాలా కన్స్ట్రైన్ బడ్జెట్తో పరిస్థితుల మధ్య చేసినప్పుడు కూడా ఆ పరిస్థితులన్నింటినీ తట్టుకొని నిలబడి మాకందరికీ కోఆపరేట్ చేసి మొత్తం ఒక ఫ్యామిలీలాగా మేమందరం కలిసి పనిచేసుకున్నాం. దాదాపు 80 మంది కలిసి ఈ సినిమా పనిచేస్తాం. అందులో ఆమె తాలూకు పాత్ర మేము అప్పటికీ మర్చిపోలేని పాత్ర. నక్షత్ర గారు, ఈ సినిమాలో మీకు మేకప్ లేదని విన్నాము, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మేకప్ లేకుండా చేయటం? మేకప్ లేనప్పుడు లేనట్టే ఫీల్ అయ్యానండి నేను. చేయడం అనేది అయితే ఫస్ట్ అయితే చాలా అనుకున్నాను, బయటికి నవ్వినా కూడా లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, ఏంటండి నన్ను ఇలా చూపించేస్తున్నారు,
చాలా బాధపడ్డాను అనమాట నా కెరీర్ ఏమైపోతుంది అని చెప్పి. ఎందుకంటే ఆయన మీరు వెయిట్ పుట్ ఆన్ అవ్వాలండి, మీరు మేకప్ లేకుండా ఉండాలండి, మీరు శారీస్ వేసుకోవాలండి అంటే అమ్మో అంటే అనవసరంగా అగ్రిమెంట్ చేస్తాం అనుకున్నాము. బట్ ఆఫ్టర్ ఐ రియల్లీ రియలైజ్డ్ సీరియస్గా అది చేసేటప్పుడు చాలా చాలా బాగా అనిపించింది అండి, చేసేటప్పుడు కాదు చూసేటప్పుడు బాగా అనిపించిందండి. అదేనండి, ఓకే థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.